సినిమా హాల కోసం ప్రభుత్వం కమిటీని వేసిందని కమిటీ నిర్ణయం త్వరలోనే వస్తుందని దీని బట్టి సామాన్యుడికి అందుబాటులో వినోదం ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి పేర్నాని పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినోదం అనేది అందరికీ అందుబాటులో ఉండేదని కొందరికి మాత్రమే అందుబాటులో ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు. నుంచి కూడా సభ్యులుగా ఉన్నారు. వాళ్ళంతో నిన్నే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. తొందరలో దాని మీద రివ్యూ చేసి మరొకసారి ఈ వివిధ విభాగాల నుంచి వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రజలకి సినిమాని సాధారణుడికి అందుబాటులో వినోదాన్ని ఇబ్బంది పడకుండా సాధారణుడి ఇబ్బంది పడకుండా ఈ రకంగా ఇవ్వొచ్చు అనేది ఆ కమిటీ పరిశీలన చేసి తప్పకుండా నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని వారికి కూడా చెప్పడం జరిగింది. ఇది ఈరోజు వారి సమస్యలు చెప్పడానికి వచ్చిన మీదట చెప్పిన సమస్యలన్నీ కూడా వారు ఏం చెప్పారో చెప్పారు. మేము కూడా వారికి ఏం చెప్పామో కూడా అవన్నీ చెప్పాము.